ఎన్నికల ప్రచారంలో మరో అడుగు ముందుకేసింది వైసీపీ. పోలింగ్ తేదీ దాకా విశ్రమించేదే లేదు అంటూ మరో పకడ్బందీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది. రాబోయే నెల రోజులు నాయకులను, కార్యకర్తలను బిజీగా ఉంచబోతోంది వైసీపీ హైకమాండ్. అధికార పార్టీ వేయబోతున్న ఆ నయా స్కెచ్ పైనే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ అంత. రెండు ఎన్నికలకు ముందు జనంలో తిరుగుతూ చేసిన పాదయాత్ర జగన్ను విజయం వైపు నడిపించింది. అదే కాన్సెప్ట్ ను ఈసారి కూడా రిపీట్ చేస్తున్నారు వైసీపీ అధినేత. మరో యాత్రకు డిజైన్ చేసుకున్నారు. కాకపోతే ఈసారి పాదయాత్ర కాదు, బస్సు యాత్ర. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సంకల్పించింది వైసీపీ. ఈ నెల 26 లేదా 27న ప్రారంభమై 21 రోజుల పాటు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్ని కవర్ చేస్తూ సాగుతుంది ఈ బస్సు యాత్ర. ఉదయం పూట స్థానిక ప్రజాప్రతినిధులు, మేధావులతో ఇంటరాక్షన్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ప్రచార సభలుండేలా ప్లాన్ చేస్తున్నారు. సిద్ధం సభలు జరిగిన 4 మినహాయించి 21 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జగన్ నేతృత్వంలో బహిరంగ సభలు ఏర్పాటవుతాయి. ప్రజాప్రస్థానం తరహాలో జనంతో మమేకం కావాలనేది వైసీపీ అధినేత ఆలోచనగా తెలుస్తోంది. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై ఫోకస్ పెడుతూ సోమవారమంతా బిజీగా గడిపారు వైసీపీ అధినేత జగన్. మధ్యాహ్నం తర్వాత రీజనల్ కోఆర్డినేటర్లతో భేటీ అయ్యారు. ప్రతిపక్ష కూటమి వ్యూహాలను ఎదుర్కోవడం ఎలా అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. పోలింగ్ తేదీకి ఇంకా 55 రోజులు ఉండడంతో ఈ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, క్షేత్రస్థాయిలో ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలి అనే అంశంతో పాటు మేనిఫెస్టో, ప్రచార రూట్మ్యాప్పై సమాలోచనలు జరిపారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయమే మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర. ఈ నెల రోజులు కూడా ఈ సభలు జరిగినన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత పూర్తిగా ప్రజల్లోనే మమేకమై ప్రజల్లోనే రోజు అక్కడే రాత్రి బస్సు కూడా అక్కడే ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆయనకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడ ఉన్న మేధావులు, స్థానికులందరితో కూడా ఒక ఇంటరాక్షన్ కూడా ప్రతిరోజు జరుగుతుంది. సిద్ధం సభలతో కార్యకర్తల్లో పెరిగిన జోష్ని కొనసాగించాలి అన్నది బస్సు యాత్ర లక్ష్యం. దీని షెడ్యూల్ మంగళవారం రిలీజ్ అవుతుంది. ఈ బస్సు యాత్ర ద్వారా దాదాపు 4 రోజుల పాటు జనంలోనే ఉంటారు జగన్. ఆ తర్వాత కూడా విశ్రాంతి తీసుకోకుండా ఎన్నికల తేదీ వరకు మరో ప్రచార కార్యక్రమం చేపడతారు. అటు చివరి సిద్ధం సభలో ప్రకటించాల్సిన మేనిఫెస్టో వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నికలకు మరింత సమయం ఉండడంతో మేనిఫెస్టోకు మరిన్ని మెరుగులు దిద్దే పనిలో ఉంది వైసీపీ హైకమాండ్.